डांसिंग बर्ड అయిపోయింది ఈ రోజు ఫ్లయింగ్ బర్డ్ ఫ్లయింగ్ బర్డ్ ఎగురుచున్న పక్షి అన్నమాట నిన్న డాన్సింగ్ బర్డ్ము ఒక పక్షి రౌండ్ తిరుగుతుంది ఈ రోజు ఎగురుచున్న పక్షి చేయాలి అంటే మనం ఇక్కడ ముందుగా లైట్ డ్రా చేసుకోవాలి మందం అట్ట ముక్క తీసుకొని ఇది మందం అట్ట ముక్కలకుంది తీసుకొని దీనిపైన డ్రా చేసుకోవాలి इट अट मुखल ने मन कत्तर तो कट चेयाली इधी कटैन पीस रामचिलक दीन पैन पेंटिंग तरवा मन इंको बोम का टू साइड मन टू साइड पेंटिंग टू साइड फिगर्स वस्तायन आधा पेंटिंग चेयाली मन इप्पुडु दीनिकि कलरिंग वेद्दाम వైట్ డిస్టెంపర్ లేదా వైట్ కలర్ ఏదైనా కొంచెం ఉంటే టచ్ చేస్తే చాలు అన్నమాట వైట్ కలర్ ముందు టచ్ చేయాలి దానిపైన పోస్టర్ కలర్స్ యూజ్ చేయొచ్చు అన్నమాట పోస్టర్ తోటే చేయొచ్చు ఇలా స్టెప్ బై స్టెప్ మెల్లమెల్లగా చేస్తూ పోవాలి ఇది 5వ తరగతి 6వ తరగతి పిల్లలు చేయవచ్చు ఈజీగా చేయొచ్చు అన్నమాట దీని పైన వేరే చిన్న చిన్న అట్ట ముక్కలకుంటే వాటిని కట్ చేసి రెక్కలాగా టచ్ చేయొచ్చు అన్నమాట అట్లా కూడా చేయొచ్చు ఇది వన్ సైడ్ అయిపోయింది ఇది కాకిలాగా చేద్దాం బ్లాక్ కలర్ తోటి చేయొచ్చు అన్నమాట వైట్ అండ్ బ్లాక్ గ్రే కలర్ బూడిద రంగు
वन सैड इट पकड़ चेयर का पच्चीस कनक चय मन चुनाव मोडल उदर अभी तीस मोडल दी टू सैड रेखल अति की अट मुख उ अट मुख कटी कटे टू सैड मन रेखल अति की इला पेपर फोल्ड इला कट चाल लाइट कट चेयली तक कटे मुक्ल ने टू सैड मुक्ल ने इटोक टू सैड अति की इटोक टू सैड अति की मन को बोम यह रेखल कदल कति की अति की बोम ना दर उ आलरे कहीं मूवेंट चूपस्ता अच्छे रेखल कदलाे मन वीट की सन्न अट मुख पुला दाने तीसको अति की फोल्ड అటుపక్కకొటి ఫోల్డ్ చేయాలి టూ సైడ్ ఫోల్డ్ చేసి ఈ ముక్కల్ని ఈ రెక్కలు కత్తికిస్తాం అన్నమాట करेक्ट उंडाली साइज़ अक्कड़ अतिकिस्ते कष्ट కరెక్ట్ అతికించుకుంటే బాగుంటదన్నమాట అయితే ఇంకా పచ్చుకున్నప్పుడు మనం దాన్ని ఏం చేయకూడదు అది ఆరిన తర్వాత మనం ముందు పోవాలి ఆరిన తర్వాత సెట్ చేసుకోవాలన్నమాట ఇలా చిన్న అట్ట ముక్కల్ని అట్ట ముక్క చిన్న ముక్క కట్ చేసి ఈ అట్ట ముక్క రెక్కకు జాయిన్ చేయాలి
తర్వాత ఒక పైపు లాగా అట్టముక పేపర్తో తయారు చేసి ఆ పైపు ఈ విధంగా ఎక్కించాలన్నమాట. వీళ్ళు ఎక్కించాను, టూ సైడ్ అట్టముక సేమ్ సైజ్ ఉంటే అతికించాలి. రెండు అట్టము అతికించిన తర్వాత ఆ రెండింటిని ఇక్కడ ఈ పైపుకు జాయిన్ చేసి అతికిస్తే అయిపోతుంది. అప్పుడు మనము అట్టముక్కను పట్టుకుంటే మనకు బొమ్మ హ్యాంగింగ్ ఎగురుతున్నట్టు కనిపిస్తుంది అన్నమాట. అయితే ఎలా అంటే, ఎప్పుడైతే మనము బొమ్మను కదిలిస్తాం కదా, అప్పుడు రెక్కలు కదులుతాయన్నమాట. ఈ విధంగా కదులుతాయి, ఆకాశంలో పక్షి ఎగురుతున్నట్టు మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇది మూమెంటో. ఇక్కడ ఇంకా రంగులు వేయలేదు, రంగులు వేయాలి. అయితే ఈ విధంగా మనకు మూమెంటో చేయొచ్చు. చిన్నపిల్లలకు కాకి ఈ మూమెంట్ పైపు పట్టుకుంటే మనకు పక్షి ఎగురుతున్నట్టు కనిపిస్తుంది అన్నమాట. అయితే సిక్స్త్ క్లాస్లో కవిత ఉంది, ఏ కవ్వా పేసద జగమే తోడ పానీత కవ్వలాయ పత్త పానీ ఆయ ఉప్పర్ కవ్వా పియా పాని ఓరై కహాని. ఈ విధంగా మనము కవితకు చిన్నపిల్లలకు పాడుకుంటూ మూమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఏవైనా పాటలు పాడవచ్చు, మూమెంట్ చేయొచ్చు అనమాట. ఇది చాలా, దీనికి డబ్బు అసలు ఖర్చే కాదు. మన ఇండియాలో దొరికే అట్టముక్కలు, ఫేకోలు, ఇదంతా మనం సొంతంగా తయారు చేసుకుని మూమెంట్ చేయొచ్చు అనమాట. ఇది మూమెంట్ ఎగురుచున్న పక్షి అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచ్. తర్వాత లైట్గా మనం దీనికి కన్ను తయారు చేయాలి. ఈ విధంగా వైట్ అంటించిన తర్వాత మనం చేయొచ్చు అనమాట. దీని టూ సైడ్ యాక్చువల్ టూ సైడ్ పెయింటింగ్ చేయాలి. ఇప్పుడు సమయం తక్కువ ఉన్నందున వన్ సైడే చేసి అటు ఇటు మీకు చూపిస్తున్నా. ఈ విధంగా వెనుక తోకాబారు అనమాట.